యా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్క్ అబినో. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ అండ్ అలానే దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి కూడా డిక్లేర్ చేసేసారు సో గవర్నమెంట్ అయితే. సో ఇప్పుడు ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా క్లారిటీగా రాలేదన్నమాట. సో వాటి డేట్స్ కూడా ఇంకా మనకేమీ ఇవ్వలేదు. సో కౌన్సిలింగ్ డేట్స్ ఇవ్వకముందే మనకి కౌన్సిలింగ్ అండ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్ కోసం కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉపయోగపడతాయి. సో రిజల్ట్ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లమ్జీగా ఉండడం కంటే ముందే రెడీ చేసుకోవడం బెటర్ కాబట్టి కాలేజ్ రిపోర్టింగ్ కోసం కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి మీకు ఇవ్వబోతున్నాను. సో అవి చెప్తున్నా చూడండి ఒకసారి, క్లియర్ కట్గా వినండి. సో దట్ వీ కెన్ సో మీకు కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ కొన్ని సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం ఎంత మనీ పే చేయండి అండ్ సో ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్ నుండి తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అండ్ అలానే న్యూ డ్యూ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది అదంటే ఏంటి, సో వీటి గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్ కట్గా మీకు ఉన్న ప్రతి ఒక్క డౌట్కి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుందన్నమాట. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ ప్లే క్లిక్ చేసుకోండి. సో ఇలా చేస్తే నేను పెట్టిన ప్రతి అప్డేట్ అనేది మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేశారు లాస్ట్ ఇయర్, సో దట్ మీకు చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ ద పాయింట్స్, సో నోట్ డిప్లొమా కాలేజ్లో సబ్మిట్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అంటే మీరు నోట్ యూ సర్టిఫికేట్ అని మీరు మీ కాలేజీకి వెళ్ళినట్టయితే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి, సో మీరు ఎక్కడైతే మీ సర్టిఫికేట్స్కి అండ్ ఫీజ్ సబ్మిట్ చేస్తారో అక్కడికి వెళ్ళినట్టయితే మీరు అక్కడ న్యూ డ్యూ సర్టిఫికేట్ అయితే ఇస్తారని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ డ్యూ సర్టిఫికేట్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో ప్రతి కాలేజీలో చేసే ప్రాసెస్ ఇది. సో న్యూ డ్యూ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే మీరు ఆ కాలేజీలో ఎటువంటి పెండింగ్స్ లైక్ జేవీడి అమౌంట్ సంబంధించిన మన ఆ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అది గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో ఈ అమౌంట్ అంతా క్లియర్ అయినట్టు, సో మీరు ఏదైతే పెండింగ్స్ లేకుండా అమౌంట్ అంతా క్లియర్ అయినట్టు ఆ నోట్ యూ సర్టిఫికేట్లో మన అకౌంట్ సెక్షన్లో ఆఫీసర్స్ దగ్గర నుండి లేదా మన ఎవరైతే స్పోర్ట్స్ పీడీ ఉంటారో తర్వాత అలాగే హెచ్ఓడి అలాగే ల్యాబ్ అసిస్టెంట్, సో వీటికి సంబంధించిన ఒక సపరేట్గా ఉన్న ఒక వ్యక్తి ఉంటారన్నమాట, వాళ్ళ దగ్గర నుండి మనం సైన్ చేయించుకోవాలి. ఆ తర్వాత మన కాలేజ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉంటారో ఆయన సైన్ అనేది ఈ నోట్ యూ సర్టిఫికేట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సో న్యూ డ్యూ సర్టిఫికేట్లో సైన్ ఎప్పుడు చేస్తారు, సో ఇది అందరికీ ఉన్న డౌట్ అండి. సో న్యూ డ్యూ సర్టిఫికేట్లో సైన్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారంటే న్యూ డ్యూ సర్టిఫికేట్లో సైన్ అనేది మనకి ఎప్పుడైతే మనం ఒక్క చిన్న పెండింగ్ మనకి ఏదైతే అమౌంట్ పే చేయాలో అలాంటి అమౌంట్స్ అనేవి చిన్న పెండింగ్ కూడా లేకుండా అమౌంట్ అనేది చిన్న పెండింగ్ కూడా లేకుండా కాలేజీలో ఎవరైతే లెఫ్ట్ ఓవర్ అవుతారో, సో కాలేజ్కి చిన్న అమౌంట్ అనేది పెండింగ్ కూడా లేకుండా ఎవరు కాలేజ్ వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ ఉండకుండా అప్పుడు మాత్రమే మనకి నో డ్యూ సర్టిఫికేట్లో సైన్ అనేది మన చేసి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి అయితే రిటర్న్ చేస్తారన్నమాట. సో ఇలాంటి ప్రాసెస్లోనే ఒక ప్రాబ్లం అయితే ఎదురైంది 2021 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ప్రాబ్లం అయితే ఎదురైంది అన్నమాట. 2021కి సంబంధించిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా అదేంటంటే లాస్ట్ ఇయర్ వరకు జేవీడి అమౌంట్ అయితే ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో అది ప్రతి ఒక్కరు కాలేజ్ యొక్క అకౌంట్స్లో పడేది కాలేజ్ అకౌంట్స్లో కాబట్టి, సో మీరు కాలేజ్ లెఫ్ట్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి సంబంధం లేదన్నమాట. సో మీ అమౌంట్లో వాళ్ళ దగ్గరే మనీ పడుతుందన్నమాట, కాబట్టి వాళ్ళే మళ్ళీ ఆ అమౌంట్ని డెబిట్ చేసుకుని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ నుండి అలా కాదనమాట. సో ఏదైతే జేవీడి ప్రాసెస్ కింద ఏం చేశారంటే మదర్స్ అకౌంట్లోకి ఏదైతే స్టూడెంట్ కావాల్సిన మనీ అనేది సో మదర్ అకౌంట్స్లో వేయడం వల్ల టోటల్ జేవీడి అనేది సో జగన్ విద్యాదీవెన్ అనేది మదర్ అకౌంట్స్లో పెట్టడం మదర్ అకౌంట్స్లోకి పంపించడం వల్ల వాళ్ళే మళ్ళీ వచ్చి షిఫ్ట్స్ కింద మళ్ళీ వాళ్ళే వచ్చి ఈ యొక్క కాలేజీకి మళ్ళీ కట్టాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్ అవ్వడం వల్ల సో కొంతమంది పే చేయలేకపోయారన్నమాట ఆ మనీ అనేది షిఫ్ట్స్ కింద. సో ఈ ప్రాసెస్ అయితే అయిన తర్వాత మనం ఏదైతే సబ్మిట్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యాష్ సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ మనకు లైక్ డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారన్నమాట మళ్ళీ. సో అండ్ అలానే డిప్లొమా టీసీ అండ్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్లో ఇచ్చుంటాం కదా,
సో అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అలాగే 10th మార్క్స్ మేము సారీ మార్క్స్ ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. అదంతా ఎప్పుడు మనం ఎప్పుడైతే అమౌంట్ అనేది పెండింగ్ లేకుండా పే చేసి ఉంటామో అప్పుడు మాత్రమే వాళ్ళు మనకి మన సర్టిఫికేట్స్ అనేవి రివర్స్ ఇస్తారు. సో చాలామంది దీనిలోనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ ప్రాసెస్ నోటిస్ సర్టిఫికేట్తోనే మీకు పని ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిస్ సర్టిఫికేట్ కోసం ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలో మీరు మీ కాలేజ్ మేనేజ్మెంట్తో ఫోన్ చేసి అడగండి. ఏం అవసరం లేదనుకుంటే మాత్రం మీరు ముందుగానే మీ కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అన్నీ రెడీ అయ్యి ఉన్నాయా లేవో అని అడగండి. మళ్ళీ అక్కడ వెళ్ళి అక్కడ మళ్ళీ టైం అయితే టైం వేస్ట్ చేసుకొని సో ఎందుకు ఇదంతా ప్రాసెస్ ఎందుకు ఈ టైం. సో ఎందుకంటే టీసీ అనేది రాయాలి 10th క్లాస్లో అనుకోండి. సో మీ స్కూల్లో ఉండి ఓన్లీ ఒక 50-100 మెంబర్స్ ఉండడం వల్ల సో అంత కష్టంగా ఉండేది కాదు. బట్ ఇక్కడ అలా కాదనమాట, అన్ని బ్రాంచ్కి సంబంధించి చాలామంది ఉంటారు. సో అందరూ కౌన్సిలింగ్ డేట్స్ ఇవ్వగానే ఒకేసారి వెళ్తే మందలా వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో వాళ్ళు కూడా కొంచెం క్లమ్జీగా అవుతున్నారు. సో అందుకనే మీరు ముందుగా వెళ్ళి మీ మేనేజ్మెంట్కి మీ మేనేజ్మెంట్కి కానీ లేదంటే హెచ్ఓడికి కానీ లేదా సో ఈ టీసీ కోసం రమ్మంటారా లేదా అని కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. అండ్ అలాగే అలాంగ్ విత్ మెయిన్గా మీ ఫీ ఏదైతే ఉందో రిమైనింగ్ ఫీ ఏదైతే ఉందో పెండింగ్ ఫీ దాన్ని కూడా తీసుకొని వెళ్ళండి. అది పే చేస్తేనే మీకు మీ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. ఓకేనా, న్యూడియో సర్టిఫికేట్ కోసం కూడా చెప్పాను. సో ఇది టోటల్గా ఈ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో చాలామంది అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.